కదిరి మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డులో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ, గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి జత 12,500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 12,500 అండి. ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత ఇవేనా? ఈ సొమ్మును పట్టిండు ఆయన. 34,000 అండి. రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జత 34,000. ఈరోజు అయితే ప్రతి మంగళవారం కదిరిలో గొర్రెల మేకల సంత జరుగుతారండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ అమ్మడానికి, కొనడానికి వస్తారు. ఎక్కువ శాతం కొనడానికి అయితే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. జత 23,000. జత 23,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. జత 23,000. ఎంత? 30,000. అచ్చా, జత 30,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. జత 30,000. ఎంత చెప్పినావు? ఇంకోసారి చెప్పు. జత 30,000 అండి. జత 30,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 30,000. జత 29,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 29,000. కదిరిలో మేకల గొర్రెల సంత జరుగుతుందండి. ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వస్తారు. కొనడానికి వస్తారు ఎక్కువగా శాతం. ఇతర ప్రాంతాల నుండి కొనడానికి వస్తారండి. 18,000 చెప్పావా? ఇంకోసారి చెప్పు. 18,000. జత 18,000 అండి. జత 18,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000. ఎంత చెప్తాడు అవునా? అన్ని గుంపు గుంపు వచ్చి 18,000 చెప్తున్నాడు. ఏంది? ఎంత? 17,000 జత. జత అయితే 17,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. జత 17,000. సార్ ఇంతకుముందు ఏదో కన్ఫ్యూజ్లో చెప్పాను ఒక రేటు, మరి అపార్థం చేసుకోకండి. ఒకటి పదహైదు వేలు అండి. 15,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 15,000. ఎంత చెప్పినాబ్బా? 16,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. 16,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. కితే మా ఎప్పుడే 6 మేకలు వచ్చి 45,000 చెప్తుందండి అమ్మ. 6 45,000 చెప్తుంది. 45,000. 16,500 చెప్తావా? 16,500 అండి. జత 16,500. జత 16,500 అండి. ఏం తల్లే, ఎంత చెప్పింది జత అమ్మ?
11,000 నువ్వు రాపా, 11,000 అండి జత, 11,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంది. 11,000 జత అంటారా? మొత్తం ఎన్ని? 4 4 వచ్చి 34,000 అండి. 34,000 34,000 అండి. 35,000 అండి. 35,000 23,000 25,000 ఎవరున్నా? తిరుపతి కొన్నారా మీరు? కొని తీసిపోతాన్నారా? ఆయన ఇంకో అతను ఉండే హజరత్ అడిపోయినాడా? ఏం పేరు పా నీ పేరు? సతీష్ బాబు. ఎంతతో కొన్నారు? ఒకసారి చెప్పు రేట్ చెప్పు. 23-25 23-25 తో కొన్నారండి తిరుపతి వారు. తిరుపతి వాళ్ళు వచ్చి 23-25 తో కొన్నారు. ఎంత? 15,000 జత. 15,000 4 ఎంత? అవా ఎంత చెప్తాడు అవు? 45,000 అండి. 45,000 ఈ పిల్లలతో సహా 45,000 ఈ గుంపు గుంపు వచ్చి 45,000 ఆరు 45,000 ఎంత చెప్పు? ఎంత? 13,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. 13,000 అండి. 13,000 అండి. ఎంత జత? 10,000 జత. 10,000 అండి. 10,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 10,000 అండి. జత 10,000 జత 10,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 10,000 అండి. జత ఎంత? 3 ఎంత? 23? 23 అండి. 23,000 రూపాయలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. నా ఎంతనా? 19,000. 19,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అండి. 19,000 ఎంతనా జత? జత 9,000. ఏంటి మాట చెప్తావు? ఇచ్చేదేనా? అట్లా చెప్పొద్దు. అట్లా చెప్తే ఎట్లా పను? అంత తగ్గుతా చెప్తే ఎట్లా? బాండవా ఎంతనా జత? బాండయా జత ఏంటప్పా? మొత్తం ఇచ్చే ఎత్తుకొని వెళ్ళిపోతా. 1,000 అట్లా చెప్పు. కరెక్ట్ గా చెప్పుప్పా. అంటే చెప్పకూడదు మనము మమ్మ మా ఊరిని నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు. నష్టపోకూడదు. లాంగా పోవాలా? ఎంత చెప్పినా? 7,000. 7,000 అండి. నో ఎంతనా జత? 23,000 అండి. ఇతనైతే కరెక్ట్ గా చెప్తున్నాడు. జత 23,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 23,000 అండి. జత 23,000. నో జత ఎంత? నో జత ఎంతనా? జత 10,000 అండి. జత 10,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నారు. జత 10,000 8,000 అడుగుతాన్నారు. ఇదైతే జత 10 చెప్తే 8,000 అడుగుతాన్నారు. ఎంత జత? 9,000.
అచ్చా, జత 9000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. జత 9000, జత 9000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 9000, 8000, జత 8000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 8000, జత 8000 అండి, జత 8000, జత 14.5, 14.5 చెప్తే ఎంత అడుగుతున్నారు? 13.5 అడుగుతున్నారండి. జత జత 13.5, జత అయితే 13.5 అడుగుతున్నారు. 13.5 ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అండి. 14.5 అండి.